అభయప్రదాత శ్రీ సాయి ఈరోజు కథ. దైవం అభయమిస్తాడు. మనం ఏ దేవతా విగ్రహం చూచినా అభయ వరద ముద్రలతో కనబడతాయి. అభయం అంటే భయం లేదని చెప్పి ఊరటనివ్వటం. బాబా కూడా తన భక్తులందరికీ అభయం ఇచ్చేవారు. మనం బాబాను నమ్ముకుంటే మనకు ఎటువంటి భయము ఉండదు. తప్పు చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది, అజ్ఞానం వలన కూడా భయం కలుగుతుంది. మనిషికి భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేరుతాయో లేదో అనే ఆందోళన కూడా ఉంటుంది. తన వారందరూ బాగుండాలి అనే మమకారం వలన ఎప్పుడు ఎవరికేం ఆపద వాటిల్లుతుందో అనే భయం కూడా కలుగుతుంది. ప్రతి వ్యక్తి బాబాపై పూర్తి నమ్మకం ఉంచి కష్టసుఖాలకు అతీతంగా నిమత్తమాత్రుడుగా జీవించాలి. తన వద్దకు వచ్చిన వారికే కాదు, తనకు దూరంగా ఉన్న వారికి కూడా బాబా అభయం ఇచ్చి వారిని ఆపదల నుండి కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడో ఉన్న తన భక్తురాలి బిడ్డ నిప్పుల్లో పడబోతే ఆ పసిపాపను రక్షించి తన చేయి కాల్చుకున్న అభయప్రదాత బాబా. తన వంక చూసే వారిని తాను ఎప్పుడూ చూస్తూ ఉంటాడన్న బాబా మాటల అర్థం ఇదే. మనం త్రికరణ శుద్ధిగా బాబాను నమ్మితే అంతటా బాబాయే కనిపిస్తారు. మనం దైవం పట్ల మన అపరాధం చేయం కదా. పాపం చేయకపోతే భయం ఉండదు. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఆ పొరపాటులోనూ దానికి లభించే శిక్షలోనూ దైవాన్నే చూడగల మానసిక స్థితిని ప్రసాదిస్తారు బాబా. అదే బాబా ఇచ్చే అభయం. అభయప్రదాత శ్రీ సాయినాథుడు. మళ్ళీ ఇంకొక కథతో కలుద్దాం.